బయటగా శంషాబాద్ మండలంలో చిరుతపులి కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పులి సంచరించినట్లుగా సీసీ క్యామ్లో చూసి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చిరుతపులిని త్వరగా పట్టుకోవాలని రైతులు అంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్ చెప్పండి, మరి సీసీ క్యామ్ల ద్వారా పులి సంచరించినట్లుగా గుర్తించారు, గత కొంతకాలంగా ఆ ఏరియాలో పులి సంచరించినట్లుగా తెలుస్తుంది, మరి అధికారులు దీనిపై నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా రైతులు మరోపక్క విమర్శలు వెలువెత్తున్నాయి. రైతుల వద్ద నుంచి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? 6 నెలల క్రితం మైలార్దేవపల్లిలో చిరుతపులి కలకలం సృష్టించింది. దాన్ని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ శాఖ తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి. తాజాగా ఇప్పుడు మరోసారి చిరుతపులి కలకలం రేపుతుంది. బౌదరు కూడా పెద్దగోలకొండ ప్రాంతాల్లో చిరుతపులి సంచరించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చూసి అటవీ శాఖ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఒక సీసీ కెమెరాలు కూడా చిరుతపులి కదలికలు నమోదవ్వడంతో ఆ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 2-3 సార్లు చిరుతపులి ఆ గ్రామంలో పశువుల పైన దాడి చేసి లేగదూడల్ని చంపడంతో మరోమారు ఎక్కడ చిరుత దాడి చేస్తుందన్న భయాందోళన నెలకొంది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వెంటనే తగినంత వేగంగా స్పందించాలి, ఎక్కడికక్కడ బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులిని పట్టుకోవాలంటూ ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధికంగా వ్యవసాయ భూములు ఉన్నాయి. అక్కడ రైతులు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము వరకు నుంచి రాత్రి వరకు అక్కడ పనులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కుప్పలు నూర్పులు సమయం కావడంతో అటు పొలాలకు రాత్రిపూట కాపలాగా ఉన్న సమయంలో చిరుతపులి దాడి చేస్తే మా పరిస్థితి ఏంటంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వీలైనంత త్వరగా చిరుతపులిని పట్టుకొని తమకు రక్షణ కల్పించాలంటూ ఆ ప్రాంత ప్రజలందరూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చిరుతపులిని గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిన్న ఎక్కడైతే రాత్రి చిరుతపులి కడలికలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయో అక్కడ నుంచి చిరుతపులి పాదముద్రలను గుర్తిస్తూ అది ఎటువైపు వెళ్ళిందో ఆ వైపుగా అటవీ శాఖ అధికారులు గాలింపు చేపట్టారు. సుధా, రైట్ పవన్, థ్యాంక్ యూ.